వరలక్ష్మి. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ నివాసంపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యనగంధుల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ మహారాష్ట్రలో శివసేన అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత గిరిజన ముస్లిం మైనారిటీలపై దాడులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. దళిత గిరిజన ముస్లిం మైనారిటీలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని లక్ష్మీనారాయణ కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గృహం మీద దాడి చేసినటువంటి బీజేపీ దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీ వైపు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం అనేక సందర్భాలలో దళితులను రెచ్చగొడుతూ, కులమతాలను రెచ్చగొడుతూ, మన మీద హింసలకు చెలరేగుతున్నటువంటి పరిస్థితి సరైనది కాదు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ పరిపాలన మీరు చేస్తున్న తప్పి కులమతాల మీద